మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం యూటర్న్ తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముస్లిం సంస్థల పిటిషన్ కొట్టివేసింది. హిందూ సంస్థల పిటిషన్లపై విచారణ కొనసాగించొచ్చని తెలిపింది. దీనిపై ఆదేశాలు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ దాఖలైన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. హిందూ సంస్థల పిటిషన్లను కొట్టేయాలన్న ముస్లిం సంస్థల పిటిషన్ను కోర్టు తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదులో పూజలకు అనుమతించాలని హిందూ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. మసీదులోని 2.5 ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికే చెందుతుందని వాదించాయి. మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని కూడా పిటిషన్లో వెల్లడించారు.